Tirupati Jillanu, Anni Rakalaga Abhivruddhi Padamlo Munduku Teesukuveltarani, Tirupati Collector, Venkata Ramana Reddy Teliparu, Sadharana Ganita Upadhyayulaga Career Modalupetti, Tirupati Toli Collector Ga Ravatam Santoshanga Undani Teliparu. Tirupati Collector Karyalayamlo, Ayana Padavi Badhyatalu Chepattaru, Adhyatmika Kshetramaina, Tirupati Nagaramto Patu, Jilla Vyaptanga, Land Order Meruga Undenduku Charyalu Chepadtamantunna, Collector Venkata Ramana Reddy Tho Maa Pratinidhi Varma Face to Face. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన తిరుపతి నూతన జిల్లాకు నూతన కలెక్టర్గా వెంకటరమణ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టారు ఈ రోజే పదవి బాధ్యతలు చేపట్టారు అలాగే జిల్లా అభివృద్ధికి కూడా ఆయన అన్ని రకాలుగా కృషి చేస్తానని చెప్తున్నారు మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ముందుగా మీకు అభినందనలు తిరుపతి తొలి తిరుపతి జిల్లా కలెక్టర్గా మీరు పదవి బాధ్యతలు చేపట్టారు ఎలాగే మీ ప్రణాళిక ఉండబోతుంది So, Motamati collector got Tirupati Jilla Ravadam anedi, Nijanga maaku adrushtam adi, nenu adrushtanga bhavistunna. So, ikkada manaku developmental ku yevevi sources unnayi anedanni ippudu identify cheyadam jarugutundi. So, vitini identify chesukunna tarvata endukante Nellore nunchi oka 14 mandalalu ikkada oka 20 mandalalu vachayi. So, vaatannintini okasari kulankushanga chusukunna tarvata development ki emem cheyalani plan cheyadam jarugutundi. Jillalo ippudu Tirupati lanti oka aadhyatmika nagaramto paatu vidha pramukha పర్యాటక ప్రాంతంగా ఉంది అలాగే చట్ట ప్రకారం కూడా సున్నితమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ఉంది లాండ్ రాడర్ కానీ మిగతా వాటి మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు నిజంగానే ఇక్కడ ఇండస్ట్రియల్గా కావచ్చు మెరైన్ డెవలప్మెంట్ కావచ్చు తర్వాత టెంపుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు అన్నట్లు ఇక్కడ సెన్సిటివ్ ఏరియా కూడా ఇది సో దీనికి సిద్ధపడే మేము ఇక్కడ రావడం జరిగింది నేను గారు కానీ ఎస్పీ గారు కానీ సో వీటి మీద మేము చాలా అలర్ట్గా ఉంటూ ఎటువంటి ఇది లేకుండా ఇమీడియట్గా అలర్ట్ కావడానికి చేస్తాం సార్ మీరు ఉన్నత విద్యాభ్యాసం తర్వాత గణిత ఉపాధ్యాయునిగా మీ కెరీర్ ప్రారంభించి ఇప్పుడు తర్వాత ఐఏఎస్ క్యాడర్కి వచ్చి కలెక్టర్గా తొలిసారి పదవి బాధ్యతలు చేపట్టిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా సంతోషంగానే ఉంటుంది ఎందుకంటే చిన్న స్థాయి నుంచి కూడా అన్ని స్థాయిలు దాటుకుంటూ వచ్చి రావడం జరిగింది కాబట్టి ఆ అనుభవం అంతా కూడా ఉపయోగపడుతుంది నా అనుభవం అంతా కూడా ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడేటట్లు చేయడం జరుగుతుంది అది కలెక్టర్ గారు చెప్తున్నారు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేస్తామని చెప్తున్నారు లాండ్ ఆర్డర్ పరంగా అలాగే ఆధ్యాత్మిక నిలయంగా ఉన్న తిరుపతిని కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లేదానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు ఇది నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ వెంకట రమణారెడ్డి గారు చెప్పిన పరిస్థితి కెమెరామెన్ ఎలైతో వర్మ iNews